संबंध कुदरकने దుర్మార్గులు దుష్టులు నీచులు నికృష్టులని కదా మీ అభిప్రాయం నేను అలా కాదు నిన్ను ఏ ఏరియాలో కొట్టమంటే ఆ ఏరియాలో కొడతాను వన్ టౌన్ ఆ టూ టౌన్ ఆ కోరుకో టౌన్ ఏంటండి టౌన్ ఆ అయ్యో అమ్మో అయ్యో చంపేసారు నేను కొట్టడండి అమ్మో నేను ఏం చేసేసారు చెప్పలేనండి అయ్యయ్యో అమ్మయ్యా కొట్టి కొట్టి నీరసం వచ్చేసింది मल्ली बोंडावो बोनविट ताइते गानी ओपिक रादु अम्मा अम्मा गुड मॉर्निंग मैडम नीलकंठम नु ड्यूटी लो एप्पुडु जॉइन अय्यो इवाले मैडम मीको सुभार्त मैडम आ मच्चवाड़ दोरिकाडु तेलुसा मच्चवाड़ दोरकडं एंटय्या ऑलरेडी अतनु पट्टुकोनि जैल्लो तोसानुगा एंटय्या इदि కంపెనీస్ ప్రాణాలు గాని పోలేదు కదా ఆ లెవెల్ లోనే ట్రై చేశాను మేడం ముండి గట్టం పోలా నర్మి అన్యాయంగా అమాయకుని పట్టుకొని కొట్టా పద హాస్పిటల్ కి తీసుకెళ్దాం అమ్మా అయ్యో అమ్మా అయ్యో ఊరికి అరవబాకు బాబాయ్ డాక్టర్ నిన్ను బలానికి పళ్ళు తినమన్నారు రేగి పెళ్ళతానా వేప పళ్ళుతే చింత పళ్ళుతే అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మచ్చ నవ్వు అమ్మ గేదలాగా మచ్చ వేయించావు వాడు సెల్లలో వేసి దుర్నపోతులు పొడిచినట్టు కుళ్ళ పొడిచాడు అమ్మ అయ్యో అమ్మ అయ్యో ఇక్కడ నువ్వా టీవీ కొనండి టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా ఇదిగో టీవీ తయారు చేశా చూసుకో చేసర్లే అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా డొక్కు టీవీ టొక్కు మకమును అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి చూసుకో ఓహో బొమ్మ రావట్లేదా ఈని సంగతి నేను చెప్తా మబ్బులకి చక్కర్లు కొడుతున్నా ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా నువ్వెవడివైనా నా కనవసరం నువ్వు నా టీవీలో అడుగు పెట్టడానికి వీల్లేదు అంతే చెప్ పోతావు పోవా అరే తేరి అమ్మో ఒరే బ్రహ్మో నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా ఇది నిజమా భ్రమ తెలుసుకుంటాను అరే తోటరాముడు నీకు దమ్ముంటే ఇక్కడ కొట్టరా కొట్టు కొట్టు కొట్టరా కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా విషం మింగితే తొందరగా చచ్చిపోతారా ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు కానీ ఇప్పుడు ఏమొచ్చింది నా కర్మ కాలి ఊళ్ళో వాళ్ళంతా నేను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకున్నా చూడు దెబ్బలు తినకుండా దొంగతనం తిట్లు పడకుండా పోలీస్ పని చేయించాలి కష్టం అమ్మా అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం తీకి పారేసి పెట్టంత ఉద్యోగం నువ్వు
వాళ్ళు మనకంటే చిన్న వాళ్ళమ్మా వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడు ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు ఎవరా పెద్దాళ్ళు అమ్మా చెప్పుకోరు నువ్వు జాబపదే నా ఊరే అనుకుంటా బా ఏంటా మాది నా చేతి పది వెలిచి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే ఎస్పీ గారా ఆశ్చర్యంగా ఉంది మా బావు మీద అతనిందుకు కక్ష పెట్టడబ్బా తక్షణలేదు నా బంద లేదు అసలు ఆ శశిపడ కుర్రాడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు చెంచరం లేదని చంపింది ఎస్పీ గారి అల్లుడు ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచుల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం కేసు ఇది మీద బనాయించాం మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బకీరు వీడు బావ బావర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగినాయి మళ్ళీ సార్ అమ్మగారు కేకేస్తున్నారు కిందకరా నా బిడ్డని గాడు మనవాడమంటే గట్లని గిట్లని పొమ్మంటున్నాడు మా అమ్మ ఇంట్లో యమ్మ పరేశనే ఏడుస్తోంది జరా చెప్పు తల్లి నీ బాంచను ఎరా మల్లయ్య పెళ్లి చూసుకోనంటావా పిల్ల ఎంత చక్కగా ఉంది నీకేం పొగర్రా అబ్బాయి నువ్వు ముహూర్తం పెట్టించుకురా పెళ్లి నేను చేయిస్తా రేయిలరా అమ్మో అమ్మో వద్దమ్మో నేను మనవాణ్ణి గంతనే రే ఇలారా ఏందమ్మా గట్ట దబాయిస్తావు నేను దాన్ని కట్టకపోతే నిన్నెవరు చూస్తాడు నీ గత ఏంది ఓరి గాడిదా నా గదికి విటరా ఏంట్రా ఏంట్రా మరి గందికి నీకు దమ్మక్కలేదనేది నేను వదిలిసిపోతే నువ్వు ఎట్లా బతుకుతావు మళ్ళా ఓరి దరిద్రుడా నువ్వెక్కడికి పోతావురా నువ్వు అది వాడు కోటలోనే కొలు చేయండి చేతిలో కర్రందారు కొట్టొద్దా వాడు బర్రెలు ఎక్కడి నుండి నన్ను గొర్రె అంటాడండి అంత మాత్రం కొడతారా కొట్టాలన్నా చంపాలనా ఇజ్జ తీకుంటే కాన్నాల్లో పుట్టినోడి యాదవ్ శంకర్ యాదవ్ కాబట్టి బతికి పోయాను లేకపోతే కైమా కొట్టి డాబా హోటల్ అమ్మేసి ఉంటాడు వద్దంటే కూడా వెళ్ళావు దోలు తీరిందా